ప్రజలకు క్లియర్ రికవరీ శాతం పెంచుతూ చెరుకు మద్దతు ధర పెంచమండం మోసపూరితమని ఆల్ ఇండియా షుగర్ కేన్ ఫార్మర్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యులు బొంతు రాంబాబు విమర్శించారు. ఖమ్మం జిల్లా కొడిచెట్ల మండలం పల్లిపాడు గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని చక్కెర పరిశ్రమల్లో 10 మంది రికవరీ వస్తుందన్నారు. దీనివల్ల ప్రభుత్వం ప్రకటించిన ధరతో పాటు అదనంగా రికవరీ ఎక్కువగా ఉండడంతో అసలు ధరకు అదనపు రికవరీ ధర కలిపి 3,000 రూపాయలు ఇప్పటికే రైతులు పొందుతున్నారని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం రికవరీ పెంచడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ చెరుకు రైతు సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు తాటిపల్లి వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు చింతనిప్పు చలపతిరావు, సిఐటియు జిల్లా నాయకులు శంకర సుధాకర్ పలువురు రైతులు పాల్గొన్నారు. రేట్ పెంచుకుని మరొక పక్కన చెరుకు రికవరీ 9.5 ఉంటే గతంలో దాన్ని 10% పెంచడం జరిగింది. దీని మూలంగా పెరిగిన 100 రూపాయల కంటే అదనంగా ఇంకో 10-20 రూపాయలు రైతుకి నష్టం జరిగే అవకాశం ఉంది. గతంలో 2012 కంటే ముందు 8.5% రికవరీ రేట్ మీద మద్దతు ధర నిర్ణయం చేస్తే శరద్ పవార్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడు UPA 2 ప్రభుత్వం 9.5 రికవరీ శాతం పెంచడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులందరికీ రెట్టింపు ఆదాయం చేసుకొస్తాం, 2022 కల్లా ధనికులను చేస్తాం, రెట్టింపు ఆదాయం రైతాంగానికి కల్పిస్తాం అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆచరణకు వచ్చేసరికి 4 సంవత్సరాల నుంచి మద్దతు ధర పెంచకపోగా ఈ సంవత్సరం పెంచినట్టే కుడిసేత్తో పెంచి ఎడమ చేత్తో వాటిని లాక్కున్న పద్ధతిలో కంపెనీలకి ప్రయోజనం చేకూర్చే దానికోసం రికవరీ శాతాన్ని 0.5% పెంచి మద్దతు ధరలో మళ్ళీ కోత వచ్చేటట్టుగా చేయడం జరిగింది. ప్రభుత్వం 2,850 రూపాయలు ఇవాళ మద్దతు ధర ప్రకటిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదు పొరుగునున్న మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ ఎక్కడ చూసినా 3,000 రూపాయలు పైనే మద్దతు ధర, 3,100, 3,200 రూపాయలు కూడా టన్ను ధర ఉన్నటువంటిది ఉంది. అంటే ఫ్యాక్టరీలు ఆల్రెడీ చెల్లించే ధర కంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు ధర చాలా తక్కువ ఉన్నటువంటిది కనపడతా ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం తిరిగి పునరాలోచన చేసి రైతులకు నష్టం జరగకుండా టన్నుకు 4,000 రూపాయలు ఇస్తేనే చెరుకు పంట గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా చెరుకు దిగుబడి కూడా తగ్గిపోతూ ఉంది. సాగు విష్ణు మోడీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చెరుకు రైతులకి చేదు కబుర్లు చాలా ఆలస్యంగా ప్రకటించింది.